చేప ఉండాల్సింది నీళ్ళలో. చేప నీళ్ళలో నుంచి బయటపడితే ఏమవుద్ది? దాని మనుగడ కొనసాగించలేదు, అభివృద్ధి ఉండదు, అసలు తాను బ్రతుకుతానన్న గ్యారంటీ కూడా ఉండదు. చెట్టు వేరు లోతుగా ఉంటే ఎలా పచ్చగా ఉంటుందో, చేప నీళ్ళలో ఉంటే ఎలా తన వంశాభివృద్ధి కలగజేసుకుంటుందో, ప్రతి విశ్వాసి వాక్యములో లోతైన అనుభవంలో ఉండాలి. విశ్వాసంలో లోతైన అనుభవంలో ఉండాలి. ప్రార్థనలో దీర్ఘ ప్రార్థనలు చేసేవారిగా ఉండాలి. మనం బహిరంగంగా మన కళ్ళ కనపడేది చూస్తున్నాం. చెట్టుకు వేరు లోతుగా ఉంటేనే అది పచ్చగా ఉంటుంది, చేప నీళ్ళలో ఉంటేనే అది క్షేమంగా ఉంటుంది. ఓ విశ్వాసి, దేవుణ్ణిలో నువ్వు లోతైన అనుభవంలో ఉంటేనే నీ రక్షణను నువ్వు కాపాడుకోగలుగుతావు.